रुद्रंगी पद्मशाली संघम आध्वर्यंलो नूतनंगा निर्मिंचिन श्री भक्त मार्कंडेय स्वामी वारी आलयं प्रतिष्ठा कार्यक्रमानिकि सर्वांग सुंदरंगा मुस्तबैंदि। ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని పద్మశాలి సంఘం ప్రతినిధులు కోరారు। రుద్రంగి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రతిష్ఠ కార్యక్రమాలకు ఆలయం సిద్ధమైందని స్వామివారి ఆలయ కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు। మంగళవారం రోజున వారు ఎల్ఆర్టీ న్యూస్ తో మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మార్కండేయ స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు। ప్రతిష్ఠా కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన గణపతి పూజ, పుణ్యవచనం హోమం, 14వ తేదీన కుంకుమ పూజ హోమంతో పాటు 15వ తేదీన నిర్వహించే శివభక్త మార్కండేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని కోరారు। కాగా ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చి సహకరించిన దాతలకు పేరు పేరున వారు కృతజ్ఞతలు తెలియజేశారు। మా సంఖ్య పెరిగింది కాబట్టి మా పద్మశాలి సంఖ్య పెరిగింది కాబట్టి సరే ఇది ఊరు మధ్యలో ఉంది ప్రజలందరికీ అందుబాటులో ఉంది అని ఆలయం చిన్నగా అయిందనే ఉద్దేశంతోని మేము పాత ఆలయాన్ని పునర్నిర్మించుకొని కొత్తగా నిర్మించుకున్నాం కాబట్టి దీనికి ఒక 40 లక్షల వరకు ఖర్చు వచ్చింది। మరి దీనిలో చాలా మంది మా సంఘ సభ్యులు గాని మరి ఇతరులు ఈ దేవాలయం మీద భక్తి ఉన్నవారు కూడా మాకు చందా రూపకంగా ఇచ్చి మరి ఈ రోజు మా ఆలయ నిర్మాణానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే 15 నాడు అన్నదార కార్యక్రమము మరి విగ్రహ పునఃప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి ధ్వజస్తంభము విగ్రహ పునఃప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి ఆలయ నిర్మాణానికి సహకరించిన వారందరితోని మా సభ్యులు భక్తులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమంలో విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని అన్నదానాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాము। కావున ప్రతి ఒక్కరూ దీంట్లో ఆహ్వానంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము। జై పద్మశాలి। గుడిని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి 13 నాడు శోభయాత్ర పొద్దుగల 8 గంటల నుంచి 14 నాడు కుంకుమ పూజలు అవరు 15 నాడు అన్నదాన కార్యక్రమం ఉంటది విగ్రహ ప్రతిష్ట గజస్తంభ ప్రతిష్ట ప్రతి ఒక్కటి ఇక్కడ ఒక ఏం లేకున్నా కానీ 10-15 విగ్రహ ప్రతిష్టాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సహకరించి అన్నదాన కార్యక్రమం పాల్గొని భోజనం చేసి మాకు దేవుని దర్శించుకొని పోగలరని మనవి।